ఆంధ్రప్రదేశ్లో ఎన్నలేని విధంగా స్వారోస్ రాష్ట్ర విజయోత్సవాల్ని తెరగనిపించడానికి విజయవాడ కలక్షేత్రంలో విశాఖపట్నంలో వేదిక కలిసేసుకొని మే 26 నాడు ముహూర్తం పెట్టుకొని మేము దాదాపు 2000 మందితో ఈ విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిద్దామనుకున్నాము. స్వారోస్ విక్టరీ డే అనేది ఎందుకు ఏర్పడ్డదంటే, సరిగ్గా 5 సంవత్సరాల క్రితం మానవత్ పూర్ణ 13 సంవత్సరాల అమ్మాయి, అదేవిధంగా 15 సంవత్సరాల అబ్బాయి సాధనపల్లి ఆనంద్ కుమార్ గారు 2014 మే 28 నాడు ప్రపంచంలో ఎత్తైన శిఖరమైన ఎవరెస్ట్ని అనుభవించి వారి పాదాల కింద అంత ఎత్తైన శిఖరాన్ని ఉంచుకొని ప్రపంచంలో మాకు అవకాశం ఇస్తే నేనేది సాధిస్తామని చెప్పేసి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఈ పిల్లలు గురుకుల పాఠశాల చదువుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం, అదేవిధంగా ఎస్ఆర్ శంకర్ గారి చిత్రపటాన్ని, అదేవిధంగా భారతదేశ జాతీయ పథకాన్ని ఆ శిఖరం మీద పెట్టి వారి గణితను సాగారు. దాన్ని మేము గర్వకారణంగా భావించి ఆ పాఠశాలలో కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులం మేము. అదే దినం ప్రతి సంవత్సరం కూడా స్వారోస్ విక్టరీ డేని ఘనంగా నిర్వహించుకుంటూ ప్రతి సంవత్సరం జరుగుతున్న పోటీ పరీక్షల్లో కానీ, అదేవిధంగా అకాడమిక్ కెరియర్లో కానీ, అదేవిధంగా వివిధ రంగాల్లో ప్రతిభ గమనించిన మా విద్యార్థుల గొప్పతనాన్ని చాటుకుంటూ ఈ మే 28 నాడు ఘనంగా వారికి సన్మానం చేసుకుంటూ వాళ్ళ గురించి గొప్పగా చెప్తూ వాళ్ళు మనోధైర్యాన్ని పెంచడానికి ఈ స్వారోస్ అనే వారు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాము.